మీరును నన్ను పోలి నడుచుకొనుడి. క్రీస్తు చెప్పిన మాటల ప్రకారంగా, క్రీస్తు చెప్పిన ఆజ్ఞల ప్రకారంగా నేను ఏ విధంగా అయితే బ్రతుకుతున్నాను, మీరు కూడా నేను చెప్పిన మాటల ప్రకారంగా మీ ఆత్మీయ జీవితం ఉండాలి అంటున్నాడండి. ఇదే రెండవ వచనంలో మనం చదువుతున్నప్పుడు చూడండి, 11:2, మీరు అన్ని విషయములలో, చూడండి, మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకము చేసుకొనుచు. అన్ని విషయములలో అంటున్నాడండి, నన్ను జ్ఞాపకము చేసుకొనుచు. నన్ను జ్ఞాపకం చేసుకోవటం అంటే ఏంటండి? యేసుక్రీస్తుని మనం జ్ఞాపకం చేసుకోవటం అంటే మనం ప్రభు వల్ల తీసుకుంటున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడి అంటాడండి. యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకోవటం అంటే ఏంటో ఆలోచించండి. యేసుక్రీస్తుని మర్చిపోయామనే, యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకోవటం అంటే యేసుక్రీస్తు చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకోవాలండి. ఏ అయితే మనకు ఆజ్ఞలు ఇచ్చాడో ఆ ఆజ్ఞలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆలోచించండి. అందుకే ఇక్కడ తెలియపరుస్తున్నా, చూడండి, 2వ వచనం, మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకము చేసుకొనుచు, నేను మీకు అప్పగించిన కట్టడలను, చూడండి, నేను అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని మిమ్మును మెచ్చుకొనుచున్నాను. నేను జ్ఞాపకం, నన్ను జ్ఞాపకం చేసుకోవటం అంటే నేను చెప్పిన ఆజ్ఞలను మీరు పాటించటం. పౌలు గారు ఏమంటున్నారు? నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం అంటున్నారు. ఏ క్రీస్తు ఏదైతే నాకు ఆజ్ఞలుగా ఇచ్చాడో ఆ ఆజ్ఞలను నేను నెరవేరుస్తూ ఆజ్ఞలు మళ్ళా మీకు తెలియపరుస్తున్నాను. మీరు కూడా ఆజ్ఞలను ఆజ్ఞానుసారంగా నడుచుకొనుడి. నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారమే మీరును నన్ను పోలి నడుచుకొనుడి అంటే క్రీస్తు యొక్క జీవితాన్ని మన జీవితంలో మన జీవితంలో చూపించాలండి. పౌలు గారు చూపించారండి, అందుకే ఆ మాట అనగలిగాడు. 1వ శతాబ్దంలో అనేక మంది యేసుక్రీస్తుని వెంబడించిన వారు ఉన్నారు. ఆఖరికి అపోస్తులు కూడా వెంబడించారు కదండి. అపోస్తులు ఎవరు ఈ మాట అనలేదండి. ఈ మాట అనగలిగిన వాడు ఒకే ఒక్కడు, పౌలు గారు. అపోస్తులు 12 మందిలో ఎవరైనా ఈ మాట అన్నారండి, మేము క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు మమ్మల్ని పోలి నడుచుకున్నారని ఆ అపోస్తులను కూడా కలుపుకొని పౌలు గారే మాట్లాడారండి. చూడండి ఎంత పౌలు గారి యొక్క గొప్పతనం. తను తాను తగ్గించుకుంటున్నాడండి, దేవుడు హెచ్చిస్తున్నాడు. తను తగ్గించుకుంటున్నాడు, దేవుడు హెచ్చిస్తున్నాడు. చూడండి పౌలు గారి జీవితం. అలాగే పౌలు గారికి ఒక విషయం ఉంది. పౌలు గారికి యేసుక్రీస్తు ఆజ్ఞలు, నేను యేసుక్రీస్తు మాదిరి ఉన్న ప్రకారం అంటున్నాడు. యేసుక్రీస్తుకి విషయం గురించి పౌలు గారికి ఏ విధంగా తెలిసింది అనేది ఒక్కసారి మనం చూస్తే కొరింథీయులు రాసిన 1వ పత్రిక 11:23 ఒకసారి మనం చదువుదామండి. నేను మీకు అప్పగించిన ఆజ్ఞలు కానీ ఏదైనా కట్టడలు కానీ ఏదైనా కానీ, చూడండి, నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని. ఎవరి వలన, ఎవరి వలన పొందానని చెప్తున్నాడండి? ప్రభు వలన పొంది తిని. నేను ఎవరి వల్ల, ఎవరి ద్వారా నేను పొందలేదు. పౌలు యేసుక్రీస్తు ద్వారానే పౌలు గారు పొందారండి. ఇక్కడ ఏ విషయంలో మనం చెప్తున్నాడంటే ప్రభు వల్ల విషయంలో చెప్తున్నాడండి. ఇక్కడ ప్రభు వల్ల మొదటిసారిగా యేసుక్రీస్తు ప్రభు వారు మొదలు పెడుతున్నప్పుడు పౌలు గారు ఉన్నారండి. ఒకసారి ఆలోచించండి, పౌలు గారికి అపోస్తులకు మాత్రమే ప్రభు వల్ల ఇచ్చాడండి. మొట్టమొదటిసారిగా ప్రభు వల్ల ప్రవేశపెట్టింది అపోస్తులు వద్ద. అప్పుడు పౌలు గారు ఉన్నారా? లేదండి. ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి, నేను మీకు అప్పగించిన, నేను మీకు ఏదైతే చెబుతున్నానో, ఏదైతే ఆజ్ఞలుగా ఇస్తున్నానో, ఏదైతే మీకు తెలియపరుస్తున్నట్టు వాటన్నిటినీ నేను ప్రభు వలన పొందితిని అంటున్నాడండి. ఇక్కడ ప్రభు వల్ల ఇచ్చినప్పుడు ఏసు పౌలు గారు ఉన్నారా? లేదండి. చూద్దాం ఆ వచ్చిన ఒకసారి. లూకాసు వార్త చూడండి ఒకసారి. లూకాసు వార్త 22:19 చదువుదాం. 22:19 పిమ్మట ఆయన యొక్క రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరము,
నన్ను జ్ఞాపకము చేసుకొనటకు దీనిని చేయుడని చెప్పెను. నన్ను జ్ఞాపకము చేసుకొనటకై దీనిని చేయుడని చెప్పెను. ఇదే విషయాన్ని పౌలు గారు అక్కడ ఎవరికి చెప్పాడండి? కొరింథీలో ఉన్న సంఘంలో ఉన్న క్రైస్తవులకు తెలియపరిచాడండి. ఇది నేను ప్రభు వలన పొంది తిని. ఇక్కడ ఎవరికి చెప్పాడండి? ఇక్కడ చూడండి 14 వచనం. ఆ గడియ వచ్చినప్పుడు ఆయనయు ఆయనతో కూడా అపోస్తులను పంక్తిని కూర్చుండిరి. చూడండి, అపోస్తులు మాత్రమే ఉన్నారండి. అపోస్తులకి అప్పచెప్పాడు. అక్కడ పౌలు గారు లేరండి. కానీ ఇది నేను ప్రభు వలన పొంది తిని అన్నాడు. పౌలు గారు ఎక్కడన్నా అపోస్తుల వద్ద ఏమన్నా నేర్చుకున్నాడండి? అపోస్తులు ఏమన్నా పౌలు గారికి చెప్పారా? ఒకసారి ఆలోచించండి. గల్తీ పత్రిక చూడండి, పౌలు గారికి ఎలా తెలియపరచబడింది? గల్తీ పత్రిక ఎవరి దగ్గర నేర్చుకున్నాడు పౌలు గారు అనేది? గల్తీ పత్రిక 2:6 చదువుతామండి. 2:6 ఎన్నికైన వారుగా ఎంచబడిన వారి యొద్ద, ఎవరండి అన్నాడు? అపోస్తులండి. ఎన్నికైన వారుగా అపోస్తులుగా ఎంచబడిన వారి యొద్ద నేనేమీ నేర్చుకొనలేదు. నేనేమి నేర్చుకోలేదండి. అపోస్తుల దగ్గర యేసుక్రీస్తు ప్రభు వారు ఏర్పరచుకున్న అపోస్తులైన 12 దగ్గర నేను ఏమీ నేర్చుకొనలేదు. వారంతటి వారైనను నాకు లక్ష్యం లేదు. అంతే కదండి, సత్యంలో ఉన్నవారికి, సత్య ప్రకారంగా నడుచుకొనిచున్న వారికి ఎదుటి వాళ్ళు ఎంతటి వారైనా లక్ష్యం ఉండదండి. గొప్ప వాళ్ళైనా ఏదైనా కావచ్చు, వాక్యంలో ఉన్నవారికి, సత్యవాక్యం ఉన్నప్పుడు మనం సత్యం మనల్ని స్వతంత్రులు చేసిద్ది అంటాడండి. అది వాక్య ప్రకారంగా మనం బ్రతుకుతుండాలండి. మన బ్రతుకు వాక్య ప్రకారంగా ఉండాలి. అసత్యంలో ఉన్నవారిని మనం ఎదిరించవచ్చుంది. ముందు మనం సత్యంలో ఉండాలి. వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే లక్ష్యము చేయక, వారెంతటి వారు నాకు లక్ష్యము లేదు. దేవుడు నరుని వేషము చూడడు. ఆ ఎన్నికైన వారు నాకేమీ ఉపదేశించలేదు అంటున్నాడండి. ఎన్నికైన వారు ఏంటంటే అపోస్తులు అండి. అపోస్తులు నాకు ఎటువంటి ఉపదేశం అయితే చేయలేదు, ఎటువంటి ఆజ్ఞలు నాకైతే ఇవ్వలేదు. నేను వారి వద్ద నేను ఏమీ నేర్చుకునలేదు. మరి పౌలు గారికి ఎలా తెలిసిందండి? చూడండి, ప్రభు వారికి ఎలా తెలిసింది? చూడండి 1:1 గల్తీ పత్రిక 1:11 ఒకసారి చదువుదాం. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త, చూడండి, నేను ప్రకటించిన సువార్త పౌలు గారికి ఎలా తెలిసిందో చెప్తున్నాడు ఇక్కడ. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుషుని యోచన ప్రకారమైనది కాదని, మనుషుల యొక్క ఆలోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను. 12 మనుషుని వలన దానిని నేను పొందలేదు. సువార్తను, దేవుని మాటలు నేను మనుషుని వలన నేను పొందలేదు. నాకెవ్వడును దాన్ని బోధింపను లేదు కానీ, నాకెవ్వడును బోధించలేదు కానీ యేసు క్రీస్తు బయలుపరుచుట వలననే అది నాకు లభించింది అంటున్నాడండి. డైరెక్ట్గా యేసు క్రీస్తు ప్రభువు వారే పౌలు గారికి బోధించటం అనేది జరిగిందండి ఇక్కడ. చూడండి ఎంత గొప్ప అదృష్టం. యేసుక్రీస్తు ప్రభువారు బయలుపరచట వలననే అది నాకు లభించింది అంటున్నాడండి. యేసుక్రీస్తుని గురించి ప్రకటించాలి అని అంటే యేసుక్రీస్తు ప్రభువారే మనకు తెలియపరచాలండి. యేసుక్రీస్తు ప్రభువారు ఎలా తెలియపరుస్తాడండి ఆలోచించండి. ఒకప్పుడు పౌలు గారు ధర్మశాస్త్రంలో, చూడండి ఒకసారి అపోస్తల కార్యంలో 22 చూడండి ఒకసారి. ధర్మశాస్త్రం తెలిసినవాడండి ఎవరో పౌలు గారు, కానీ క్రీస్తుని గురించి తెలుసుకున్నవాడు కాదండి. ధర్మశాస్త్రంలో క్రీస్తు ప్రవచనాలు అనేది పౌలు గారికి అర్థం కాలేదండి. చాలామంది అంటారు ధర్మశాస్త్రంలో ప్రావీణ్యుడు, అన్ని గ్రంథాలు తిరగవేసిన వాడు, అన్ని గ్రంథాలు
క్షుణ్ణంగా పరిశీలించిన వాడు